హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కాటిగర్ హరి ఒక వాస్తు సలహాదారుణ్ణి వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తుని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట బొమ్మని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే డబ్బు సమస్యలకు మూలం ఉత్తరం అంటే డబ్బు సమస్యలు సాధారణంగా చాలామందికి మాకు చాలా డబ్బుల సమస్య ఉంది మాకు బయట నుంచి వచ్చే పేమెంట్స్ రావట్లేదు లేదంటే ఏదైనా చేద్దామంటే ఒక కొత్త అవకాశం రావట్లేదు ఎంత తిరిగినా కూడా ఫలితం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట అసలు నిజానికి ఉత్తరానికి దీనికి సంబంధం ఏముంది ఉత్తరం అనేది కుబేరునికి సంబంధించిన ఏరియా సో కుబేరునికి సంబంధించిన ఈ స్థానాలలో మీరు కచరా సామాన్లు పెట్టడము పాత సామాన్లు పెట్టడము సజ్జలు ఏర్పాటు చేసి బయట డోర్కి పైన పెద్ద పెద్ద సజ్జలు ఏర్పాటు చేసి పాత సామాన్లు డబ్బాలు లేదంటే కచరా సామాన్ లేదంటే పా ఇంతకుముందు ఏదైనా డబ్బాలు తీసుకొచ్చారా డబ్బాలు పెట్టడము సో ఇవన్నీ పెట్టడం వల్ల మొత్తం చెత్త అనేది గ్యాదర్ అయిపోయి అది కూడా మీ ఇంటికి రావాల్సిన డబ్బుని ఆపే అవకాశాలు ఉంటాయి సో ఈ విధంగా ఇది ఒక కారణం రెండవది కొంతమంది ఇండ్లలో అబ్జర్వ్ చేస్తే ఈ నార్త్ ఏదైతే ఈ మొత్తం ఏరియా ఉందో మొత్తం చెట్లు పెట్టేస్తారు చెట్లు పెట్టేసేసి అసలు ఈ ఇంటి నుంచి రోడ్డు కనిపించదు అసలు కంప్లీట్ ప్యాక్ అయిపోయిందనమాట అంటే డబ్బు అనేది ఒక ఎనర్జీ సో ఈ ఎనర్జీ మన ఇంటి లోపలికి వచ్చేటప్పుడు ఎటువంటి విధమైనటువంటి అడ్డంకులు దీనికి ఉండకూడదు అయితే ఇక్కడ ఏం జరిగింది ఈ చెట్లు మొత్తం పెట్టడం వల్ల ఇక్కడ నుంచి మనకి ఏదైతే ఆపర్చునిటీ మన ఇంటి లోపలికి రావాలో ఈ ఇంటి లోపలికి వచ్చే ఆపర్చునిటీని ఈ చెట్లు మొత్తం అడ్డుకొని ఆ వచ్చే ఎనర్జీ మొత్తం ఆటోమేటిక్గా అవి తీసేసుకుంటాయి సో అవి ఇంటికి వచ్చాయా రాలేదు ఇది రెండవ కారణం ఇంకా మూడో కారణం చెప్తాను చూడండి కొంతమంది ఇండ్లల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువలో ఎక్కువగా ఇక్కడి నుంచి ఇక్కడికి పెద్ద పెద్ద సీకులు ఏర్పాటు చేస్తారు సీకులు ఏర్పాటు చేసి వైర్లు ఏర్పాటు చేసి దాని మీద కంప్లీట్గా బట్టలు ఆరేస్తారు అంటే బట్టలు ఆరేసే టైం ఏంటి మీరు ఎర్లీ మార్నింగు లేకపోతే ఆఫ్టర్నూన్ ఏదో ఒక టైం చేసేసుకోవాలి ఒక వన్ అవర్ టూ అవర్స్ ఆరిపో ఆపోగానే మొత్తం తీసేసేయాలి అట్లా చేయరు ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం కప్పేస్తారనమాట ఇంటి మొత్తాన్ని సో ఇటువంటి విధమైనటువంటి పనులు చేయొద్దు మీరు డాబా పైన ఆరేసుకోవడం అన్నిటికంటే శ్రేయస్కరం డాబా మీద కానీ ఈ ఉత్తరం కానీ ఎప్పుడూ క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి సో ఈ మూడు రీజన్స్ మీరు పాటించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో పది మంది మంచి కోరి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే నేను ఇస్తున్నానో మీకు తెలిసిన వాళ్ళందరికీ లేదంటే ఆపర్చునిటీస్ మాకు రావట్లేదు మాకు జాబ్ రావట్లేదు మాకు డబ్బు సమస్యలు ఉన్నాయి సో వాళ్ళ ఇంట్లో ఈ విధంగా ఏమైనా ఉన్నాయా చెక్ చేసి మీకు మీరు రెక్టిఫై చేయండి మీ వల్ల ఒక పది మంది బాగుపడిన సంతోషించే మొట్టమొదటి వ్యక్తి నేను బాగుపడిన తర్వాత వాళ్ళు సంతోషిస్తారు సో నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇంప్లిమెంట్ చేయండి పది మందికి మంచి చేయడానికి ప్రయత్నించండి సో మీరందరూ ఇటువంటి లేటెస్ట్ టాపిక్స్ కావాలంటే మీరందరూ కూడా మా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పది మందితో సబ్స్క్రైబ్ చేపించండి పది మంది మంచి కోరండి ఓకే థ్యాంక్ యూ